కైలెల్లిందు, కారణ జన్మం ఎత్తిందు, నరేంద్ర మోడై నడిచిందు, భగ భగ మండే సూర్యుడై బాధ్యతతో బయలెల్లిందు, కారణ జన్మం ఎత్తిందు, నరేంద్ర మోడై నడిచిందు, కమలం జెండా భుజాన పెట్టి కాషాయ దండు కవాతు గట్టి నడిచి వచ్చరో నరేంద్ర మోడీ చల్. అర భగ భగ మండే సూర్యుడై బాధ్యతతో బయలెల్లిందు, కారణ జన్మం ఎత్తిందు, నరేంద్ర మోడై నడిచిందు. అసలే కాదు మరయాంత్రికుడు, అసలే కాదు నిరంతరావో శ్రామికుడా, సదానితర సాధకుడా, సదానితర సాధకుడా, బంధు ప్రీతి లేదో బంధాలను కనలేదో, బంధు ప్రీతి లేదో బంధాలను కనలేదో, దేశం నిద్రపోతున్న నీ దేహం నిద్రపోదన్న, నీ దేహం నిద్రపోదన్న, సహచరగణమే మంటున్నా విపక్ష మాటలు వింటున్నా, విపక్ష మాటలు వింటున్నా, అనుకున్నది సాధించే ఆధ్యాత్మిక బోధకుడా, అనుకున్నది సాధించే ఆధ్యాత్మిక బోధకుడా, ఏ పుణ్యం వడి కట్టిందో నిన్ను రమ్మని కనిపెట్టిందో భరోసగున్నది భారతదేశం చల్. రర భగ భగ మండే సూర్యుడై బాధ్యతతో బయలెల్లిందు, కారణ జన్మం ఎత్తిందు, నరేంద్ర మోడీ నడిచిందు. మనుషులందరిని జత కట్టి ప్రతి మారణ హోమం మరి కట్టి, ప్రతి మారణ హోమం మరి కట్టి, ప్రమాదాంచును కనిపెట్టి ఆ శత్రు దేశాల పని పట్టి, ఆ శత్రు దేశాల పని పట్టి, నిలిచిన సైనికుడో నిలువెత్తు రక్షకుడో, నిలిచిన సైనికుడో నిలువెత్తు రక్షకుడో, అరచల్ అక్రమార్కుల పని పట్ట తను విక్రమార్కుడై కదిలాడు, తను విక్రమార్కుడై కదిలాడు, పెద్ద నోట్ల రద్దును చేసి ఆర్థిక స్థితిగతి దిద్దినడు, ఆర్థిక స్థితిగతి దిద్దినడు, దేవుడు మనిషల్లే మన కోసం పుట్టాడా, దేవుడు మనిషల్లే మన కోసం పుట్టాడా, అలుపే ఎరుగని దేహంతో బయలుదేరిన సేవకుడు కమలం జెండా కాపరుడు చల్. రర భగ భగ మండే సూర్యుడై బాధ్యతతో బయలెల్లిందు, కారణ జన్మం ఎత్తిందు, నరేంద్ర మోడీ నడిచిందు, భగ భగ మండే సూర్యుడై బాధ్యతతో బయలెల్లిందు, కారణ జన్మం ఎత్తిందు, నరేంద్ర మోడీ నడిచిందు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే దేశంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో మనిషి అవసరం లేని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటిది మన దేశం నుంచి మొదటిగా చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహామేధావి, న్యాయశాస్త్ర పూజలు, రాజకీయ పూజలు, మహాతపస్వి అయిన శ్రీ మాకు బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మొదటిగా చెప్పుకోవచ్చు. చాలా గర్వంగా ఒక సామాన్య ఛాయ్ వాళ్ళైన నేను ఈరోజు ప్రధానమంత్రి అయ్యి ఈ
లోక్సభలో గడువు పెడుతున్నానంటే ఇదంతా కూడా మన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదివే ఆయన రాసిన రాజ్యాంగం మూలాలంటే ఈ రోజున ఈ పదాలు చేపట్టి కలిగాను అంటే ఆయన గొప్పతనము ఆయన రాసిన రాజ్యాంగాన్ని చూచా తప్పకుండా నేను పాటిస్తానని చెప్పి చాలా గర్వంగా చెప్పారు. బీజేపీ పార్టీ ఉంటేనే మనకి ఈ దేశం మొదలుగా ఉంటుంది, లేదంటే జై జవాన్ జై కిసాన్ అంటే సంతే జై మోదీ జై. ఇంత చేస్తున్న నరేంద్ర మోడీ గారికి మనందరం ఒక్కసారి జై జై చెప్పి మరొకసారి వేదిక మీద వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాను. మా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుడిసె దేవానంద్ గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కింద ఉన్నటువంటి సోదర సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 32,000 కోట్లు ఇచ్చారు. ఆ 32,000 కోట్లు ఎక్కడ పోయాయో తెలీదు, కానీ దళితులు మాత్రం 10 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు రోడ్లు పడ్డారు. ఈ రోజు ఒక ఉద్యోగం లేదు, ఒక ఉపాధి లేదు, ఒక స్కిల్ డెవలప్మెంట్ లేదు. ఈ రోజు తల్లులు ఎవరో మాట్లాడితే ఎస్సీ మీద ఎస్ఎస్టీ కేసులు పెట్టడం, ఈ రోజు సిమెంట్ రోడ్లు లేవు, పక్కా ఇళ్ళు లేవు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఫ్రీగా ఇచ్చే వీడు లేకపోతే మన బతుకులు ఏమైందో ఒకసారి మీరు ఆలోచించవచ్చుగా మీకు కోరుతున్నాం. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టినటువంటి నేపథ్యంలో వారు పార్లమెంట్లోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో అహంకార పూరితంగా నేను ఈ దేశ ప్రధానిని అని చెప్పి వారు చెప్పుకోలేదు, నేను ఈ దేశ ప్రధాన సేవకుణ్ణి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పుకోలేదు. మరి ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ వారి చరణాలకి నేను నమస్కరిస్తూ ఇంకొకసారి బుద్ధ పౌర్ణిమ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్.